హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు లోన్ యాప్స్ గురించి అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను చాలామంది ఇంకా ఎప్పుడు బ్యాన్ అవుతాయి ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ యాప్స్ గురించి అయితే ఇంకా చాలా రోజులైంది వన్ మంత్ అయింది ఇంకా ఎటువంటి అప్డేట్ వస్తుందని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారి కోసమే వీడియో వీడియోని అయితే ఎండ్ వాడు చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఏపీ గవర్నమెంట్ లోన్ యాప్స్ గురించి బ్యాన్ కావాలని చాలా కష్టపడుతున్నారు దీని గురించి చాలా సీరియస్ ఆక్షన్ కూడా తీసుకు ఇప్పుడిప్పుడే మనకు తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే లోన్ యాప్స్ అయితే ఒక మంచి అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వీడియో మళ్ళీ రీపేమెంట్ చేయాలా వద్దని అడుగుతున్నారు రీపేమెంట్ చేసే అవసరం ఏం లేదు ఒకవేళ మీకు లేట్ ఫీ ఉన్న మీ సివిల్ స్కోర్ తక్కువ ఉన్న కూడా ఏం కాదు ఎందుకంటే ఈ రోజు వీడియోలో దాని గురించి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అలాగే ఎంపాకెట్ క్రెడిట్ బిక్ క్రిషిట్ లాంటి చాలా మంది ఇలాంటి యాప్స్ లోన్ తీసుకున్నారు కట్టపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అడుగుతున్నారు దీని గురించి కూడా ఈరోజు వీడియోలో చెప్తాను అందరూ వీడియోని అన్వర్డ్ చేయండి అలాగే మీకు ఎవరైనా కాల్ చేసి ఎవరైనా లోన్ యాప్స్ గురించి మాట్లాడితే మాకు కాల్ రికార్డ్ చేసి మా టెలిగ్రామ్ లింక్ ఉంది కిందలో అందులో కనిపిస్తే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తా మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్న లోన్ యాప్స్ గురించి కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లోన్ యాప్స్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చిందా నేను ఫస్ట్గా వీడియో చేస్తాను మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది లైట్స్ దూ వీడియో అది మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మనకు లాంబో అండ్ నాగరాజు వీళ్ళిద్దరిని అయితే అరెస్ట్ చేస్తారు వెళ్ళే మొత్తం ఈ యాప్ యాప్స్ నడిపించే వాళ్ళు ఇంకా వీళ్ళైతే కొన్ని ఎంక్వైరీ చేస్తే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పారు ఆ న్యూస్ ఏందో తెలుసుకుందాం చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఇద్దరే అనుకుంటున్నారు కానీ వీళ్ళ మీద ఇంకో టెన్ నెంబర్స్ అయితే ఉన్నారని వాళ్ళైతే ఇంటర్గ్యూషన్లో చెప్పారు అలాగే వీళ్ళైతే ఇంకా టెన్ నెంబర్స్ అయితే ఉన్నారు అలాగే వీళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్న డేటా అలాగే మొత్తం డిలీట్ చేసినా మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు అలాగే వీళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్లో ఈ లోన్ యాప్స్ మొత్తం రీపేమెంట్ చేస్తారు కదా చాలా మంది యాప్ తీసుకున్న వాళ్ళు వాళ్ళైతే మొత్తం అయితే ఇరవై ఏడు వేల కోట్లు అయితే వీళ్ళైతే బిట్కమ్ రూపంలో చైనాకి పంపించారని వీళ్ళైతే చెప్పారు సార్ జస్ట్ మనకు సిక్స్ మంత్ లోనే మనకు ఇరవై ఏడు వేల అయితే వీళ్ళు లోన్ యాప్స్ నుంచి జస్ట్ రీపేమెంట్ ఇంకా చాలా మంది ఉన్నారు రీపేమెంట్ చేసే వాళ్ళు ఆల్రెడీ మనకు దీని గురించి హైకోర్టులో కేసు కూడా రన్ అవుతుంది మన దిలీప్ శంకర్ అని ఒక లో సెర్చ్ చేస్తే ఈయన చాలా మందికి చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న ఒకసారి మీరు దిలీప్ శంకర్ అంటే యూట్యూబ్ ఛానల్ కూడా అని హైకోర్టు లాయర్ దీని గురించి మనకు వర్క్ చేస్తున్నారు కన్ఫర్మ్ ఈ యాప్స్ అయితే గా బ్యాన్ అవుతాయి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు కాల్ రికార్డ్ చేసి మా టెలిగ్రామ్ కి పంపితే మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం చాలా మంది రీపేమెంట్ చేయాలా అద్దా అని అడుగుతున్నారు ఎందుకంటే మా డ్యూ డేట్ వచ్చింది లేకపోతే మాకు సివిల్ స్కోర్ ఏమన్నా తక్కువ అవుతుంది ప్రో ఫీచర్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందని అడుగుతున్నారు మీరు ఒక్క రూపాయి కూడా కట్టే అవసరం లేదు మీరు సివిల్ స్కోర్ గురించి కూడా ఆలోచించకండి ఎందుకంటే మీరు ఎక్కువ యాభై వేల లక్ష రూపాయలు లోన్ చూసుకోవాలి లేదా మూడు వేల నాలుగు వేల లో పదివేలు కావచ్చు దీని గురించి మన సివిల్ స్కోర్ అనేది ఎంతో కిందికి పడిపోదు ఒకవేళ పడిపోయినా కూడా మళ్ళీ మీరు ఏదైనా ఒక రెండు రిపేర్మెంట్ చేసుకొని మళ్ళీ అది పెంచుకోవచ్చు దాని గురించి మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా కట్టే అవసరం లేదు ఎందుకంటే మనకు కేసు అయితే రన్ అవుతుంది మనకు ఏదో ఒకటి అయితే జరుగుతుంది దీని గురించి ఏదో ఒకటి క్లారిటీ అయితే వస్తుంది అప్పుడు క్లారిటీ వచ్చినాక పే చేయండి ఇప్పుడైతే మనీ పే చేస్తే మీకే నష్టం ఒక టూ త్రీ డేస్ ఆగండి లేట్ ఫీ పడినా కూడా మీరు లేట్ ఫీ పడదు ఎందుకంటే ఇంత లేట్ ఫీ అనేది కట్ చేసిన తక్కువ అమౌంట్ అయినా కట్టించుకుంటారు కానీ మనకైతే ప్రాబ్లం ఉండదు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న మనకు కింద కామెంట్ చేయండి అలాగే మీరు కాల్ రికార్డ్ చేస్తే మీకు ఒకవేళ కాల్స్ వస్తే కాల్ రికార్డ్ చేసి మాకు పంపండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎంపాకెట్ అయినా క్రెడిట్ బై అయినా పేషెంట్స్ అయినా కిషిత్ అయినా ఇలాంటి యాప్స్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటున్నాయి ఇవి యాప్స్ బ్యాన్ అవుతాయని అడుగుతున్నారు ఏ యాప్స్ అయినా లోన్ యాప్స్ ఇవన్నీ ఆర్బీఐ గైడ్ లైన్స్కి పాటిస్తలేవు ఏ యాప్స్ అయినా గింత మనకైతే ఇంట్రెస్ట్ అయితే ఇవ్వదు తక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఆర్బిఐ గైడ్ లైన్స్కి పాటిస్తుంది ఒకవేళ బ్యాన్ కాకపోతే ఎలా అంటే కొన్ని తక్కువ రూల్స్ పెడుతుంది తక్కువ ఇంట్రెస్ట్తో మన అందరిని మళ్ళీ డబ్బులైతే కట్టించుకుంటుంది ఒక్కసారి న్యూస్ వచ్చాక మనకు నేను వీడియో చేస్తాను మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీ అయినా ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకు కూడా వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై హింద్